ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ శుక్రవారము మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము మొదటి పఠనము హుషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మీరు ప్రభువు చెంతకు వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పింపుడు ప్రభు మా పాపములను మన్నింపుము మా మనవిని అంగీకరింపుము మేము నిన్ను స్థుతింతుము అసీరియా మమ్ము రక్షింపజాలడు యుద్ధ అశ్వములు మమ్ము కాపాడలేవు మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము దిక్కులేని వారికి కరుణను చూపువాడవు నీవే ప్రభువు ఇట్లను నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయేలును ఆదరింతును వారు పువ్వుల వలె వికసింతురు లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదున్నురు వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలేవు చెట్లు వలె సుందరముగా అలరారుదురు లెబానోను దేవదారుల వలె పరిమళములు ఒలుకుదురు ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు పొలములలో పంటలు పండించుకొందురు వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు లెబానోను ద్రాక్షాసవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు ఇజ్రాయలీలు మరలా విగ్రహముల జోలికి పోరు నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును వారు నా నుండి ఎల్ల దీవెనలను బడయుదురు జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక ప్రభు మార్గములు తిన్ననివి సజ్జనులు వాని వెంట నడుతురు కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నీ స్థుతులను ఉగ్గడించెదను ఏ నాటి సు పునితమత్తయ్య గారు రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను కనుక సర్పమువలి జాగరూకులై పావురముల వలి నిష్కపటులై మెలగుడు మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించి వారుందురు వారిని మెలకువతో గమనించుయుండు మీరు రాష్ట్రపాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుపోబడి నా నిమిత్తము అచ్చట నా ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేను ఏమి చెప్పవలయను అని కలత చందకుడు సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాటలాడు మాటలు నావి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాటలాడును సోదరుడు తన సోదరిని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు మనిషి కుమారుడు వచ్చినప్పటికీ ఇస్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక